హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ భాగ్యలక్ష్మి పర్ల్స్ అండి హాయ్ వివర్స్ వెల్కమ్ టు శ్రీ భాగ్యలక్ష్మి పర్ల్స్ ఈరోజు లేటెస్ట్ వచ్చేసి మనకి కుందంలో లాకెట్ విత్ టాప్స్ విత్ బ్లాక్ బిడ్స్ లాగా తీసుకొచ్చాను దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఒక్కొక్క ఐటెం చూపిస్తాను ఒక్కొక్క సెట్ వెరైటీ చూపిస్తాను ఇలా వచ్చింది ఇది పికాక్స్ వచ్చేసి అటు ఇటు పికాక్స్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేసి అన్కట్ వచ్చింది కింద పైన వచ్చేసి బ్లాక్ బీడ్స్ వచ్చాయి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి కమ్మలు కూడా వచ్చాయి దీనికి విత్ టాప్స్ కూడా వచ్చాయి పికాక్ టాప్స్ ఇవి ఇవి మన కన్కట్స్లో వచ్చాయి ఇవి దీంట్లో నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి దీంట్లో మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ అవైలబుల్గా ఉంటాయి ఇది మొత్తం సెట్ లాకెట్ విత్ టాప్స్ మొత్తం సెట్ ఇది చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను ఇది ఒక సెట్ ఇది దీని టాప్స్ వచ్చేసి ఇలా వస్తాయి దీనికి టాప్స్ వచ్చేసి ఇలా వస్తాయి మనము కావాలి అనుకున్న ఇది చేంజబుల్లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు కట్ చేసి ఇమంటే ఇక్కడ తీసేసి మనం ఓపెన్ అప్ ఓపెన్ లాగా పెట్టిస్తాను కావాలి అనుకుంటే మీరు స్పిన్నర్స్కి వేసుకోవచ్చు బ్లాక్బిడ్స్కి వేసుకోవచ్చు అలా యూజ్ చేసుకునేలాగా చేసిస్తాను మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడే నేను అలా చేసి ఇవ్వమంటే అలా చేసిస్తాను దీంట్లో మనకి ఈరోజు వెరైటీస్ అయితే ఇవి ఇంత తక్కువ ప్రైస్లో మనము హోల్సేల్గా ఇస్తున్నాము ప్రైజెస్ అయితే మనం ఓన్లీ లాకెట్ సెట్ కొంటేనే మొత్తం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది కాకపోతే విత్ బ్లాక్ బిడ్స్ తోటి నేను త్రీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాను చూడండి ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈరోజు వెరైటీస్ మొత్తం ఇవి ఇది మల్టీ కలర్ ఉంది ఇది రెడ్ గ్రీన్లో ఉంది ఫుల్ రెడ్లో ఉంది ఫుల్ ఇట్లా ఇది ఫుల్ రెడ్ ఇది రెడ్ వచ్చేసి మనకి అటు ఇటు వైట్ వచ్చేసి పైన మనకి బ్లాక్ బీర్డ్స్ వస్తాయి దీంట్లో కలెక్షన్ అయితే ఇలా ఉంది ఈరోజు కలెక్షన్ మల్టీ కలర్ మనకి ఎట్లా కావాలంటే అట్లా కలెక్షన్ ఈరోజు డైలీ ఒక కలెక్షన్ వస్తుంది రేపటికి వేరే కలెక్షన్ ఉంది అది కూడా చూపిస్తాను మనకి ఇంత తక్కువ ప్రైస్లో అంటే మనం హోల్సేల్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము దీంట్లో అయితే వెరైటీస్ ఇలా ఉన్నాయి చూడండి కమ్మలు కూడా దాని పక్కకు పెట్టాను ఈ సెట్ వచ్చేసి చూడండి ఈ సెట్ కమ్మలు వచ్చేసి ఇవి ఈ సెట్ కమ్మలు వచ్చేసి ఇవి దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే దీని సె దీని కమ్మలు వచ్చేసి ఇవి దీని కమ్మలు వచ్చేసి మనకి ఇట్లా సెట్ ఈ సెట్ ఇది చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మనకి పైన మొత్తం బ్లాక్బీర్స్ వస్తాయి చూడండి చాలా వెరైటీస్ వస్తాయి ఇంకా డైలీ డైలీ అప్డేట్ చేస్తాను కొత్త కొత్త వెరైటీస్ పెడతాను ఈరోజు వెరైటీస్ అయితే ఇవి ఉన్నాయి ఇంకోటి వ్యూవర్స్ మీకు అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి వాట్సాప్ పెట్టి వాట్సాప్ కాల్ చేయకండి డైరెక్ట్ కాల్ చేయండి వాట్సాప్ కాల్ చేస్తే ఏమవుతుందంటే వేరే కాల్ వచ్చే వరకు వాట్సాప్ కాల్ అనేది కట్ అయిపోతుంది దయచేసి మీరు వాట్సాప్ పెట్టి డైరెక్ట్ కాల్ మాత్రమే చేయండి మేమైతే స్పీడప్ చేసాము అందరు కాల్స్ లిఫ్ట్ చేస్తున్నాము అందరికీ మనం రెస్పాన్స్ ఇస్తున్నాము మ్యాక్సిమం అందరికీ అయితే మనం కంపల్సరీ మనము కాల్ లిఫ్ట్ చేస్తున్నాము వాట్సాప్ మెసేజ్లు చూస్తున్నాము అన్నీ చూస్తున్నాము ఆర్డర్ కూడా తీసుకుంటున్నాము దీంట్లో అయితే చాలా వెరైటీస్ దీంట్లో మన దగ్గర చాలా ఉన్నాయి పీసెస్ అయితే చాలా పీసెస్ ఉన్నాయి వివర్స్ ఇంకొకటి చెప్పాలనుకున్నాం మీ అందరికీ ఇంకొకటి ఏంటంటే మనది ఎందుకు లేట్ అవుతుంది రెస్పాన్స్ ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక కస్టమర్ మనకు వాట్సాప్ పెట్టారు ఒక రెండు లాకెట్లు ఒక నల్ల పూసలు అలా పెట్టారు ఆ రెండు లాకెట్లు ఆ నల్ల పూసలు అన్నీ తీసుకొని మేడం ఇగో మీ ఐటెం ఇది అని చెప్పి మళ్ళీ వాట్సాప్ చేసి మళ్ళీ వాళ్ళ రిప్లే వచ్చేదాకా మనం చూ ఉండి వాళ్ళ ఐటెం మొత్తం ప్యాక్ చేసి మొత్తం కొరి ప్యాక్ చేసి మొత్తం అడ్రస్ ఇడ్రస్ అన్నీ రాసేసి దాన్ని రిప్లే మళ్ళీ ఫోటో పెట్టేంతవరకు లేట్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనం వేరే ఇంకో కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే అట్లా లిఫ్ట్ చేస్తే ఈ కస్ ఈ ఐటెం అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది కదా అందువలన మేము అలా చేయటం లేదు దయచేసి కంపల్సరీ మనం రిప్లై అయితే ఇస్తాము కాకపోతే మేము అందు అలా చేస్తున్నందువలన మాకు కొంచెం లేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనం బయటలాగా మనం అన్నీ రాసుకొని ఐటెం కస్టమర్కి చూపించకుండా మనం ప్యాక్ చేసి అలా ఇవ్వటం లేదు మేము మనం ఏంటంటే ఫస్ట్ ఐటెం మొత్తం చూపిస్తున్నాము కస్టమర్ ఓకే అంటే అప్పుడు మనం ప్యాక్ చేసి కొరియర్ చేస్తున్నాము ఐటెం రాసుకొని మొత్తము ఈ దీన్ని రాసుకొని మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయింది అంటే ప్రా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అందువలన మేము ఏం చేస్తున్నామంటే ముందే ఫస్ట్ వాట్సాప్లో పెడతాము వాట్సాప్లో ఓకే అంటే అప్పటిదప్పుడు మనం ప్యాక్ చేస్తున్నాం అందువలన మాకు కొంచెం లేట్ అవుతుంది కొంచెం ఎందుకు లేట్ అవుతుందంటే అది ప్రాబ్లం ఇంకేం లేదు దయచేసి మీరు చూడండి మేము కంపల్సరీ అయితే మేము ఇంకా స్పీడప్ చేస్తాము వర్క్ కూడా స్పీడప్ చేస్తున్నాము మేకింగ్ వర్క్ కూడా ఇంకొకటి ఏంటంటే మనము కంపల్సరీ కస్టమర్కి రెస్పాన్స్ అవుతాము రెస్పాన్స్ అయ్యి మనము ఖచ్చితంగా కస్టమర్లకి ఏంటంటే మనకి ఏ ఐటెం కావాలన్నా మనం అవైలబుల్గా చేస్తాము అదేం లేదు మేకింగ్ ఐటెం కానీ ఏ ఐటెం అయినా సరే మనం చేస్తాము అదేమైతే ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మనము కొంచెం అలా చేస్తున్నాం అన్నందువలన మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది లేకపోతే అయితే మనకి కంపల్సరీ మనకి రాసుకునేది అయితే రోజు కొంత ఆర్డర్లు నేను తీసుకోవచ్చు కాకపోతే నేను అలా తీసుకోను మనం ఏంటంటే నా దగ్గర ఐటమ్ ఉంటేనే నేను కస్టమర్కి ఆర్డర్ తీసుకుంటున్నా కస్టమర్లకు చూపించాక ఓకే అన్నాకనే అప్పుడు ఆర్డర్ తీసుకుంటున్నా అదొకటి చెప్తున్నాను బస్ దీంట్లో అయితే ఇలా ఉన్నాయి వెరైటీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి మొత్తం లాకెట్ సెట్ వస్తుంది ఓన్లీ లాకెట్ సెట్ కొనాలన్నా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాకపోతే విత్ బ్లాక్ బీడ్స్ తోటి ఇస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనము బ్యాక్ సైడ్ కూడా చేంజబుల్ ఉంటుంది ఈలో ఈ నల్ల పుస్తకాలు కాకపోయినా వేరే స్పిన్నర్స్ కానీ ఏ దండకైనా వేసుకునేలాగా నేను చేసిస్తాను ఇది దీనికే వేసుకోవాలని ఏం లేదు మీరు ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలు మీరు స్పిన్నర్స్ కానీ వన్ దండకి వేసుకునేలాగా నేను వెనక బ్యాక్ సైడ్ చేసిస్తాను అదేం ప్రాబ్లం లేదు కాకపోతే వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి వెనక చేంజబుల్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేంజ్ చేసుకోండి మేమైతే చేసిస్తాము చేంజబుల్ లాగా కాకపోతే మీరు చేంజ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మేమంటే ఇట్లా పించెస్ అవి ఉంటాయి మా అక్కడ అది దానితో చేస్తాము మీరు ఏంటంటే చేతితో ఇట్లా అనగానే మనకి ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పలేము అందుకనే మీరు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి దీంట్లో అయితే ఈ వెరైటీస్ ఉన్నాయి రేపు ఇంకొక వెరైటీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మనం డైలీ డైలీ కంపల్సరీ అప్డేట్ అయితే కంపల్సరీ చేస్తాను డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి లాగా చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది చేసేస్తాను అట్లా ఏం లేదు మార్నింగ్ ఒక ఒక వెరైటీ ఈవినింగ్ ఒక వెరైటీ పెడతాను అది కూడా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం టైం పడుతుంది చేస్తాను అది కూడా ఇప్పటికైతే మనం నైట్ మనం ఒక వీడియో అయితే చేస్తున్నాము డైలీ ఇంకొక కొన్ని రోజులు అయితే మనం డైలీ టూ వీడియోస్ చేస్తాను లైవ్ వచ్చి లైవ్ వచ్చిందంటే లైవ్ లో ఇంకా సూపర్ సూపర్ వెరైటీ గంటకొక వెరైటీ లాగా చూపిస్తా వన్ అవర్ వీడియో చేశానంటే దాంట్లో మినిమమ్ ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అన్నా కొత్తవి చూపిస్తాను ఒరిజినల్ బీడ్స్ కానీ రూబీ ఎంబ్రాయిల్స్ ఎంబ్రాయిల్స్ ఏవైనా సరే వరిజినల్ ముత్యాలు కానీ ఏవైనా సరే అవైలబుల్గా దొరుకుతాయి ఒరిజినల్ సౌసీ పల్స్ కూడా అవైలబుల్గా దొరుకుతాయి మన దగ్గర అదేం ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం టైం ఇవ్వండి దాన్ని వర్జినల్ బీడ్స్ మొత్తం ఒక రోజు వీడియో చేస్తాను ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ కంపల్సరీ ఒరిజినల్ బీట్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఒరిజినల్ ముచ్చాలు చాలా ఉన్నాయి నా దగ్గర అవి కూడా చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియో చేస్తున్నాను రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను వ్యూవర్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా డైలీ డైలీ అప్డేట్స్ మాత్రం కంపల్సరీ తెస్తాను ఈరోజుకైతే ఈ వీడియో తీసుకొచ్చాను ఓకే థ్యాంక్ యూ జై హింద్ ఇవ్వండి వాళ్ళ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి